రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు, ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా? అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే, మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు, అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప, ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు గారు గాని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే, ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని? ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా. ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు, ఎన్నికలు గెలిచాడు, వాళ్ళ కేబినెట్ లో అధికారం కూడా అనుభవించారు, ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు. దేనికంటే మీకు గౌరవం? పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నారు, మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు, దేనికి మీకు అపారమైన గౌరవం? మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? మనకు రాజధాని ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? స్పెషల్ చేసేది ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం, మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు, ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు. చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు, జగనన్న గారైతే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులుంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి, ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది. మద్యం మాఫియా అంటారు, మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు, వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద? ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్స్